వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేటిదొడ్డి మండల సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డాడని గద్వాల ఎస్పీ రంజిత్ రతన్ కుమార్ తెలిపారు. ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ వాహనాలను గొర్రెలను దొంగలించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను ఎరికలి ఎల్లప్ప కేటిదొడ్డి మండల సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. కేటిదొడ్డి మండల ఎస్ఐ నేతృత్వంలో బృందంగా ఏర్పడిన టీం విచారణ చేపట్టగా 16 వాహనాలను 2 గొర్రెలు 25,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. 2016లో మొదటి కేసు నమోదు కాగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు దర్యాప్తులో తేలిందని ఐపీసీ 102 సెక్షన్ల క్రింద పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో కేటిగట కేటిదొడ్డి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎరుకలి ఎల్లప్ప తండ్రి పేరు కాసిమప్ప కాసిమన్న 28 ఇయర్స్ ఇతను మాదల్ బండ విలేజ్ ఆఫ్ మల్దకల్ మండల్ ఇతడు క్రైమ్స్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది అతనికి. సో అతని మోటార్ సైకిల్ అఫెండర్ అని చెప్పేసి గతంలో ఉన్న రికార్డ్ ప్రకారంగా అతన్ని వెంటనే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారిస్తే అతను కొన్ని కేసులు కన్ఫెస్ చేశాడు. మన దగ్గర జరిగినటువంటి నేరాలలో అడ్మిట్ చేస్తాడు. దాదాపు 16 కేసెస్ హి హాజ్ అడ్మిటెడ్ ఈ మోటార్ సైకిల్ థెఫ్ట్ చేసినారని చెప్పేసి దాంట్లో మనము టీం అంతా కలిసి తర్వాత మా ఎస్ఐస్ దరూర్ ఎస్ఐ తర్వాత మల్లకల్ ఎస్ఐ తర్వాత శ్రీకాంత్ రెడ్డి మన రూరల్ ఎస్ఐ తర్వాత ఇక్కడ సిబ్బంది అందరూ కలిసి అతన్ని ఇంటరాగేట్ చేసి రికవరీ చేస్తే మనకు 16 కేసులు 16 బైక్లు డిటెక్ట్ అయినాయి. దీంట్లో గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి 13 కేసులు ఉన్నాయి. ఈ 13 కేసుల్లో 13 వెహికల్స్ మనకు సంబంధించి దాంట్లో 2 ఆల్రెడీ రాయచూరులో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ అఫెండరు రాయచూరు తర్వాత ఈ గద్వాల్ జిల్లా లోపల అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో టోటల్గా ఇప్పటి వరకు మనం 16 కేసెస్ 16 బైక్స్ రికవర్ చేయడం జరిగింది.